పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం దేవనాపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే కళావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులను అడిగి గిరిజన సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ నవ్య కూడా పాల్గొన్నారు. పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కళావతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ప్రత్యేకంగా దేశంలోనే ప్రథమంగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. గ్రామ పరిపాలన సౌలభ్యం కోసం గ్రామాల్లోనే సచివాలయాలు మరియు రైతు భరోసా కేంద్రాలు అనుసంధానంతో రైతుల కోసం ప్రజల కోసం పనిచేయడం జరుగుతుందని తెలిపారు. పాలకొండ నియోజకవర్గంలో సీతంపేట ట్రైబల్ మండలంలో రైతు భరోసా కేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి ఎప్పుడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతుల కోసం రైతుల తలత కష్టాన్ని తెలుసుకొని ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా భరోసా నిప్పించి అన్ని కూడా రైతులకు అలాగే గ్రామాల్లోనే సచివాలయాల పరిధిలోనే ప్రారంభించి వారికి మరింత చేరువగా వారి అవసరాలను గుర్తించి అన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి చేయూతగా ఉండడం చాలా ఎక్కడా లేని విధంగా ఎక్కడ దేశంలోనే కూడా లేదు ఈ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించ తలపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి వారికి నిజంగా రైతులందరూ కూడా ఎంతో కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే అన్ని రకాల అవసరాలు కూడా ఒకే చోట ఉంచి విత్తనం నుంచి మరి ఎరువుల వరకు ఈ రైతు భరోసా ద్వారా మన ధాన్యానికి కూడా మరి గతంలో కొంచెం ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా కొత్త విధానంలో కొన్ని ఈ గిరిజన ప్రాంతాల్లో మరి సెల్ టవర్ లేని ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొదట ప్రారంభించినప్పుడు కొన్ని లోపాలు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం ప్రతి ఒక్క తాలూక బాధ్యత. కాబట్టి ఈరోజు మాకు ఎప్పుడూ లేని విధంగా కొండపోడు పట్టాలనిచ్చి అందులో రైతు భరోసాను కల్పించి నేరుగా రైతు భరోసాలో మాకు గవర్నమెంట్ ఇచ్చిన 13,500 మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు మాకు రైతులకు చేరువవుతున్నాయి. 61 పట్టాలు దరఖాస్తు చేసుకున్న పట్టాలకు కూడా ఇవ్వడం వలన మరి మాకు మదుపులు కూడా ఇవ్వడం వలన మాకు రైతులకి ఎంత మేలు జరిగే కార్యక్రమం మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగినందుకు మరి మా గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులు అందరూ కూడా సంతోషిస్తున్నారు. అలాగే ఇంకా రానున్న రోజుల్లో వారి తాలూకా ఏదైతే రైతు భరోసా మన 11 డబ్బులతో పాటు బ్యాంకులో కూడా వాటిని గుర్తించి వారికి లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి మరింత విస్తరించే విధంగా అన్ని బ్యాంకులు కూడా వారికి లోన్లు ఇచ్చి మైదాన ప్రాంతంలో ఉండే రైతులు మరి ప్రజలు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారో ఆ రకంగా కూడా ఇక్కడ లబ్ధి పొందే విధంగా మరి వైఎస్ఆర్ జలకళ కూడా రానున్న రోజుల్లో మరి మా ప్రాంతంలో ఎక్కువగా బోర్లు వారి తాలూకా అవసరాలు ఉచిత మోటార్లు కూడా ఇచ్చి ఈ ప్రాంతంలో మరి హార్టికల్చర్కి కూడా ప్రోత్సహించే విధంగా అడుగులు వేస్తారు. ఇవన్నింటినీ కూడా మరి కరోనా కష్టకాలంలో 3 ఏళ్ళుగా కొంచెం ఇవన్నిటికీ లబ్ధి పొందలేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా మేము ఈ రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయాలు కానీ అన్నింటినీ కూడా ప్రారంభించి చేసుకొని